నమస్తే అండి నేను మీ కాపీల నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ గ్రూప్ ఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు అయితే వచ్చినాయి రెండు నెలల పాటు ఈ నెల ఇరవై తారీఖు రోజు నుంచి ఇది జూన్ జులై ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతూ ఉంది ప్రతిరోజు ఒక సెషన్లో వంద మంది చొప్పున ఒక సెంటర్లో రెండు సెంటర్లలో కలిపి రెండు వందలు ఇక పొద్దున రెండు వందలు మధ్యాహ్నం రెండు వందలు మొత్తం టోటల్గా రెండు సెంటర్లలో కలిపి నాలుగు వందల మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నారు రెండు నెలల పాటు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్లు ఏమేమి తీసుకోవాలో మీ అందరికీ క్లారిటీ ఉంది అండ్ చెక్ లిస్ట్ కానీ అటెస్టేషన్ ఫామ్ కానీ ఇంకా దొరకలేదు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని అడిగారు కదా ఇప్పుడు అందుబాటులో ఉంచారు సో వాటన్నిటికి సంబంధించి అండ్ ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సినటువంటి డాక్యుమెంట్లు ఏమేమి ఉన్నాయి ఎట్లుండాలి అని కొన్ని ఫార్మాట్లు కూడా ఇచ్చారు స్వీట్ అండ్ షార్ట్గా ఒక్కసారి రిమైండ్ చేసుకుందాం వెళ్ళిక్కడానికి ముందు మన దగ్గర అన్ని ఉన్నాయా లేదా ఏది ఉన్నాయో ఒకసారి రిమైండ్ చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే టీఎస్పీఎస్ఈలో ఇక్కడ చూడొచ్చు టీఎస్పీసీ డాట్ గవ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మనకు ఫస్ట్ వెబ్ నోట్ ఇచ్చాడు గ్రూప్ ఫోర్ సర్వీసెస్కి సంబంధించినటువంటి వెబ్ నోట్ ఇది సో ఈ వెబ్నోట్లో ఏ ఏ డీటెయిల్స్ తీసుకోవాలని ఇచ్చాడు ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇచ్చాడు అంటే ఎవరెవరు ఏ తేదీ రోజు రావాలి అనేది రెండో దాంట్లో ఇచ్చాడు ఇక మూడో దాంట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెటీరియల్ అందజేయడం జరిగింది ఏ ఏ సర్టిఫికేట్లు తీసుకోవాలని అని అంటే మోడల్స్ నాన్ ఎట్లా ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎట్లా ఉండాలి హిందూ రిజిస్ట్రేషన్కి సంబంధించి అంటే హిందూ డిక్లరేషన్ ఎట్లా ఉండాలి ఇవన్నీ కూడా ఇచ్చిండు సో ఈ మూడింటి పైన క్లిక్ చేసి మూడు డౌన్లోడ్ చేస్తే మొదటిది ఈ విధంగా ఉంటుంది వెబ్నోటు ఈ వెబ్నోట్లో ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇరవయో తారీఖు రోజు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు మనకు దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందట ఇరవై ఆరు నుంచి ఇరవై ఒకటి ఎనిమిది వరకు సో ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే మీకు సెంటర్ ఎక్కడ వచ్చింది టీజీపీఎస్సి నాంపేరిలో వచ్చిందా శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో వచ్చిందా చూసుకుంటాను అండ్ ఎవరైనా ఇన్ కేస్ ఏదైనా అవంతరాలు ఏర్పడి లేకపోతే ఏదైనా సంథింగ్ ఏదైనా జరిగి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి అభ్యర్థులకు మనకు రిజర్వ్డ్ డేలు కూడా ఇవ్వడం అయితే జరిగింది ఆబ్సెంట్ ఇస్ అండ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ పెండింగ్ డాక్యుమెంట్స్ ఏవైనా పెండింగ్ డాక్యుమెంట్లు ఉన్నా కూడా ఎవరైనా ఆబ్సెంట్ అయినా కూడా వాళ్ళకు రిజర్వ్ డేస్ అయితే ప్రకటించడం జరిగింది ఆ రిజర్వ్ డేస్ ఏంటంటే ఇరవై నాలుగో తారీఖు రోజు నుంచి ఇరవై ఏడు అండ్ ముప్పై ఒకటి అంటే ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి దాకా కాకపోతే ఇరవై ఐదు ఇరవై ఆరు హాలిడేస్ ఉన్నట్టున్నాయి సో ట్వంటీ సెవెంత్ నుంచి థర్టీ ఫస్ట్ దాకా అంటే ఐదు రోజులు మనకు రిజర్వ్ డేలు అని అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇరవై నాలుగు ఇరవై ఐదు లేదు ఇరవై ఆరు లేదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ విధంగా మనకు రిజర్వ్ డేలు అయితే ఇవ్వడం జరిగింది ఇక డే వైజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ అనేది మనకు ఇంకో వెబ్ నోట్లో ఉంది ఇక్కడ చూడవచ్చు ఇంకో వెబ్ నోట్లో ఇది డే వైజ్ షెడ్యూల్ ఇక్కడ ఏ డేట్ రోజు ఇవ్వాలి రావాలి ఇరవై తారీఖు రోజు పొద్దున పదిన్నరకు ఒక వంద మంది లిస్ట్ పెట్టారు సో ఈ వంద మంది ఎవరు ఎప్పుడు వెళ్ళాలన్నది తెలుస్తుంది ఇక ఇరవై తేదీ రోజే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఎవరు వెళ్ళాలనేది వంద మంది లిస్ట్ ఈ విధంగా షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ షెడ్యూల్ ప్రకారం వెళ్ళాలి వెళ్ళేటప్పుడు మీకు తెలుసు కదా చెక్ లిస్టు రెండు కాపీలు ఉండాలి అండ్ అటెస్టేషన్ ఫామ్ రెండు కాపీలు ఉండాలి సో చెక్ లిస్టు అటెస్టేషన్ ఫామ్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి సార్ అని చెప్పేసి అయితే చాలామంది అడిగారు మనకు వాళ్ళే ఇచ్చారు చూడొచ్చు ఇది చెక్ లిస్టు ఈ చెక్ లిస్టును పీడిఎఫ్లో నేను టెలిగ్రామ్లో పెడితే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు టీఎస్పిఎస్సి వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఈ చెక్ లిస్టు అండ్ ఇది కిందికి రాగానే ఎన్ని పేజీలు ఉన్నా అన్ని పేజీలు ప్రింట్ తీసుకోండి అండ్ చెక్ లిస్ట్ కాగానే ఇక అటెస్టేషన్ ఫామ్ ఈ అటెస్టేషన్ ఫామ్ ఆల్రెడీ మొన్ననే ఎట్లా నింపాలని చెప్పేసి నేను చెప్పినా ఈ చెక్ లిస్ట్ను కూడా ఎట్లా నింపాలో కూడా గతంలోనే వీడియో చేసిన అప్పటికిప్పటికి పెద్ద తేడా ఏం లేదు మీకు అటెస్టేషన్ ఫామ్ నింపితే చెక్ లిస్ట్ అనేది ఈజీగా నింపొచ్చు ఈ చెక్ లిస్ట్ పైన ఎలాంటి గెజిటెడ్ సంతకం కానీ ఎవరి సంతకం కానీ పెట్టాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ మీ సంతకం పెడితే ఇయాలి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ మీ సంతకం పెడితేనే సరిపోతుంది ఇందులో ఎవరి సంతకాలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు చెక్ లిస్ట్లో ఇక అటెస్టేషన్ ఫామ్ అని ఉన్నది చూసి ఇది ఈ అటెస్టేషన్ ఫామ్ మాత్రం దీనిపైన ఉంటుంది చూడవచ్చు ఇక్కడ ఫోటో అతికియాలే లాస్ట్ పేజీలో లాస్ట్ పేజ్ ఉంటుంది కదా ఇక్కడ మీ ఫోటో అతికిచ్చి గెజిటెడ్ ఆఫీసర్ తోటి సంతకం పెట్టియాలి ఇక్కడ సో ఇది ఇవి మరి ఎన్ని కాపీలు అంటే రెండు కాపీలు మొన్న ఒకళ్ళు వెరైటీగా వచ్చింది డౌట్ సార్ రెండు కాపీలు అన్నారు కదా రెండు వేరు గెజిటెడ్ ఆఫీసర్లతో పెట్టి వెళ్ళాలా ఒకళ్ళతో రెండు సెట్లు పెట్టేయాలని అడిగారు ఎట్లాతుందేమో డౌట్ కానీ సరే డౌట్ రావడం సహజం కానీ ఒక్కో ఒక్క ఆఫీసర్తో రెండు సెట్లు పెట్టిస్తే సరిపోతుంది అంతే మనం జిరాక్స్ సెంటర్కి పోయి రెండు జిరాక్స్ కాపీలు ఇవ్వాలమ్మా అట్లనే రెండు కాపీలు అటెస్టేషన్ చేయించాలి ఇంకొకటి కూడా అడిగిరు సార్ ఇక్కడ ఫోటో స్టార్ట్ అని అడిగిండు అదే ఫోటో స్టార్ట్ అంటే ఏంటి సార్ అని అడిగారు అంటే మనకిక్కడ మీ సర్టిఫికెట్లన్నీ కూడా ఫోటోస్టాట్ తీసుకొని రారీ అని చెప్పేసి ఇది చూడండి ఫోటోస్టార్ట్ కాపీస్ ఆఫ్ డ్యూలీ అటెస్టెడ్ సెల్ఫ్ అని చెప్పేసి అంటే ఫోటోస్టాట్ అంటే ఏం లేదండి జిరాక్స్ రెండు సెట్ల జిరాక్స్ తీసుకొని ప్రతి జిరాక్స్ పైన మీ సంతకం పెట్టాలి మీరే అటెస్టేషన్ చేయించాల్సిన అవసరం లేదు అటెస్టేషన్ అంటే గెజిటెడ్ అటెస్టేషన్ కాదు మీ అటెస్టేషన్ సెల్ఫ్ అటెస్టెడ్ సెల్ఫ్ అటెస్టెడ్ అంటే సెల్ఫ్గా సంతకం పెట్టాడు అటెస్టెడ్ అంటే సంతకం పెట్టడం అనకంటే వెరిఫై చేసి సో మీ సర్టిఫికెట్ మీరు వెరిఫై చేయడం ఏంది జిరాక్స్ తీసి సంతకం పెడితే అయిపోతుంది సో వీటిని రెండు సెట్ల చెక్ లిస్టు రెండు సెట్ల అటెస్టేషన్ కాపీ రెండు సెట్ల జిరాక్స్ కాపీలు మీ దగ్గర ఉన్నటువంటి ఆల్ సర్టిఫికెట్స్ ఇవన్నీ పట్టుకొని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి ఏ రోజు వెళ్ళాలి మనకి ఇక్కడ డేట్లు ఇచ్చిండే ఇక్కడ వెబ్సైట్ చూస్తే ఇక్కడ డేట్లు ఇచ్చిండు ఈ డేట్లో ఎక్కడికి వెళ్ళాలో కూడా ఉంటుంది ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలో కూడా మనకి ఇస్తాడు ఒకసారి చూడండి డేట్ ఆఫ్ వెరిఫికేషన్ అండ్ మెటీరియల్ కూడా ఇక్కడ అందజేయడం జరిగింది సో ఈ చెక్ లిస్ట్ తర్వాత అటెస్టేషన్ ఫామ్ తర్వాత ఇక్కడ చూడండి ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ ఎకనామికల్లీ వీకల్ సెక్షన్ అని అన్నాడు అంటే ఇదే ఫార్మ్ తీసి ఇదే ఫార్మ్ డౌన్లోడ్ చేసుకొని ఇళ్ళనే నింపుకొని ఇదే వాటికి రావాలని కాదు ఈ ఫార్మాట్లో ఉన్నటువంటిది కావాలి ఫర్ ద వ్యాలిడ్ ఇయర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వ్యాలిడ్ ఇయర్కి తీసుకోవాలి అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఏది ఉండాలి ఇగో ఫస్ట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి థర్టీ ఫస్ట్ మార్చి రెండు వేల ఇరవై రెండు వరకు ఇరవై ఒకటి ఇరవై రెండు ఫైనాన్షియల్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఇరవై ఒకటి ఇరవై రెండు వ్యాలిడ్ ఇయర్ అనేది ఇరవై రెండు ఇరవై మూడు సో ఉండేటట్టు సర్టిఫికెట్ ఉండాలి ఇది అప్లికేషన్ ఫాము దీనిపైన సంతకం పెట్టి లేదంటే మీకు వాళ్ళు మీ సేవ ద్వారా తీసుకున్నదైనా ఏదైనా సరే ఇదే ఉండాలని కాదు ఇట్లుండే అటువంటిది ఏదైనా కూడా చెల్లుబాటు అవుతుంది ఏదైనా సరే ఏ సర్టిఫికేట్ అయినా సరే ఇక సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అని ఉంది చూసిరా ఇది మీకు ఏడు తరగతులలో ఏదైనా తరగతి మీరు చదువుకోకపోతే లేదు అని అంటే చదువుకున్న దానికి రికగ్నైజేషన్ లేకపోతే సర్టిఫికేట్ తీసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దానికి ప్రూఫ్లు ఇచ్చి ఎంఆర్ఓ నుండి ఆ సర్టిఫికెట్కి సం ఆ ఇయర్కి సంబంధించి మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఈ ఫార్మాట్లో ఇవన్నీ ఫార్మాట్స్ మాత్రమే ఇక స్కూల్ స్టడీ సర్టిఫికేటు ఇది ఫార్మాట్ ఇస్తాడండి ఈ ఫార్మాట్లో తీసుకోవాలని అంటాడు అంతే కానీ ఇదే కావాలని కాదు మీ దగ్గర ఉన్న స్టడీ సర్టిఫికెట్ తీసుకొని పోతే సరిపోతుంది అంతే ఇది ఉండాలని ఉండదు ఇక కమ్యూనిటీ సర్టిఫికేట్ నేటివిటీ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్ఫికేట్ ఇవన్నీ కూడా ఈ జస్ట్ ఫామ్లే ఇక్కడ ఏంటంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే మీకు కమ్యూనిటీ ఉంటుంది అండ్ నేటివిటీ కమ్యూనిటీ రెండు ఒక దాటనే వస్తాయి మనకు తెలంగాణలో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మీకు ఏదైతే ఎస్ఎస్సీ మేమో ఉందో ఆ ఎస్ఎస్సీ మేమో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కిందకు వస్తుంది కాబట్టి ఇది పెద్ద అవసరమే ఉండదు మీకు ఇక అనెగ్జర్ టూ అని ఉంది చూసిరా ఈ అనెగ్జర్ టూ అనేది ఇక్కడ చూడండి క్రిమిలేరా నాన్ క్రిమి తెలిపే అటువంటి సర్టిఫికేట్ ఇది సో ఈ సర్టిఫికేట్ అనేది మీకు మాన్యువల్గా తీసుకోవచ్చు ఆన్లైన్లో తీసుకోవచ్చు మీరు గతంలో తీసుకున్నటువంటి సర్టిఫికేట్లు కూడా చెల్లుబాటు అవుతాయి ఇదే ఫార్మాట్ దీన్నే డౌన్లోడ్ చేసుకొని తీసుకోవాలనే రూల్ ఏమి ఉండదు మీరు మీ ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళచ్చు ఇక డిక్లరేషన్ పైద అన్ఎంప్లాయిడ్ అని చెప్పేసి ఉంది కదా సో అన్ఎంప్లాయిడ్ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఇది ఎట్లా నింపాలన్నది మీకు ఆల్రెడీ వీడియో చేసిన సపరేట్గా మన వీడియోలల్లో ఉన్నది చూడవచ్చు అది ఇక ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే వెబ్సైట్లో ఇంతకుముందు కూడా ఉన్నది అన్నిటికీ సేమ్ ఉంటుంది చూడండి ఇక ఆ గ్రూప్ ఫోర్ సర్వీసెస్కి సంబంధించి ఇక్కడ సప్ సపరేట్గా ఇచ్చాడు హిందూ డిక్లరేషన్ అని చెప్పేసి ఈ హిందూ డిక్లరేషన్ కూడా ఎవరి నుంచో తీసుకోవాల్సిన అవసరం లేదు మనమే ఇక్కడ సంతకం పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్గా అంతే సో ఐ హెయిర్డ్ బై డిక్లేర్ దట్ అని చెప్పేసి మనమే డిక్లరేషన్ ఇచ్చుకోవాలి అంతే ఇది ఎక్కనో ఆఫీసర్ల దగ్గర తీసుకున్నటువంటి సర్టిఫికెట్ అయితే కాదు హిందూ డిక్లరేషన్కి సంబంధించి సో ఇవి మనం ఇప్పుడు రీసెంట్గా అప్డేట్ చేయబడ్డటువంటి టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఉన్నటువంటివి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి లేదంటే కాల్ మీ ఫర్ యాప్లో కాల్ చేసి అడగొచ్చు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా సో ఇదండి వీడియో నచ్చుతుందా అని అనుకుంటున్నా ఎందుకంటే ఇది యూజ్ఫుల్ నచ్చడం నచ్చకపోవడం కాదు ఇది ఖచ్చితంగా అందరికీ అవసరం కాబట్టి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సదా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ